సర్వాంతరవ్యామి దేవుని స్వరము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను, నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా, ఈ స్తోత్ర గీతం నీకేనయా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. సర్వకృపానిధి సీయోను పురవాసి, నీ స్వాస్థ్యముకై నన్ను పిలచితివి. సర్వకృపానిధి సీయోను పురవాసి, నీ స్వాస్థ్యముకై నన్ను పిలచితివి. సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి. సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి. శిథిలము కాని సంపదలెన్నో నాకై దాచితివి. సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి. సర్వశక్తి గల దేవుడవై నడిపించుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా, ఈ స్తోత్ర గీతం నీకేనయా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను, నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా, ఈ స్తోత్ర గీతం నీకేనయా. ప్రాకారములను దాటించితివి, ప్రార్థన వినెడి పావనమూర్తివి. ప్రాకారములను దాటించితివి, ప్రార్థన వినెడి పావనమూర్తివి. పరిశుద్ధులతో నన్ను నిలపితివి, నీ కార్యములను నూతనపరచి. పరిశుద్ధులతో నన్ను నిలపితివి, నీ కార్యములను నూతనపరచి. పావనమైన జీవనయాత్రలో విజయము నిచ్చితివి. పరమరాజ్యములు చేర్చుట కొరకు అభిషేకించితివి. పావనుడా నా అడుగులు జారక స్థిరపరచినావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా, ఈ స్తోత్ర గీతం నీకేనయా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా.
నూతన బలమును నవనూతన కృపను నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం నీకేనయా. ఇప్పుడు మా తాతగారైన పాస్టర్ ఎంఎస్ఏ గారు మీకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ దినమున మన వాక్యాంశము బేతనయ అనే అంశాన్ని గురించి మనం ధ్యానించుకుంటున్నాం. యేసుక్రీస్తు సేవ చేసిన దినాల్లో ఆయన తన శిష్యులను వెంటబెట్టుకొని బేతనయ అనే గ్రామాన్ని 8 సార్లు పర్యటించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 8 సందర్భాలకు ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క అంశము ఇమిడి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి సందర్భము పునరుత్థానమును గురించినదై ఉన్నది. యోహాను సువార్త 11వ అధ్యాయం 1వచనం, మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనీలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను. యేసు మార్తను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించను. అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకను 2 దినములు నిలిచెను. బేతనియా అనే మాటకు రొట్టెల గృహము అని అర్థం ఎదుచున్నది, ద హౌస్ ఆఫ్ బ్రెడ్. బేతనియ అనే మాటకు రొట్టెల గృహము అని అర్థం ఇచ్చుచున్నది. ఈ బేతనియ యెరూషలేమునకు కోసేడు దూరములో ఉన్నట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తాం. కోసేడు అనగా ఇంచుమించు 2 మైళ్ళు కావచ్చును అని పండితులు అభిప్రాయపడుచున్నారు. యేసుక్రీస్తు ఎప్పుడు యెరూషలేము వెళ్ళినా బేతనీకి వెళ్ళనదే ఆయన తిరిగి రాలేదు. ఎందుకని ఆయన బేతనీకు అంతటి ప్రాముఖ్యతను ఇచ్చి ఉన్నాడు, ప్రాధాన్యతను ఇచ్చి ఉన్నాడు అని మనం విచారించినప్పుడు, బేతనీయలో యేసుక్రీస్తునకు ఒక కుటుంబము ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ కుటుంబములో 3 వ్యక్తులు ఉన్నారు. ఆ 3 వ్యక్తుల పేర్లు ఏమిటి అని మనం చూసినప్పుడు, ఒకరు మరియా, మరొకరు మార్త, వేరొకరు లాజరు అని మనం చూస్తున్నాం. ఈ 3 కూడా 3 పేర్లు ఇవ్వబడినవి, 3 అర్థాలు ఇవ్వబడినవి. మరియా అనే మాట బైబిల్లో 6 సార్లు వ్రాయబడింది. 6 మరియలు ఉన్నట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తాం. మొట్టమొదటిది యేసు తల్లి అయిన మరియా, 2వది మగ్దలేనే మరియా, 3వది 7 దయ్యములు వదిలిపోయిన మరియా, 4వది క్లెయోఫా తల్లి అయిన మరియా, 5వది యాకోబు యోహానుల తల్లి అయినటువంటి మరియా, 6వది యేసు క్రీస్తునకు అత్తరు పూసినటువంటి మరియా. ఈ 6 మరియల గురించి మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. మరియా అనే మాటకు విప్లవము అని అర్థము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడింది. ఇక్కడ
యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనం మనం చూసినప్పుడు యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించను. జీసస్ లవ్స్ మేరీ మార్త అండ్ లాజర్. దేవుడు అందరినీ సమానముగానే ప్రతి ఒక్కరిని సమానముగా ప్రేమించువాడని, దేవుడు పక్షపాతి కాడని, ప్రతి జనాంగములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానని ఆయన అంగీకరించునని అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 34వ వచనములో పేతురు మాట్లాడుచున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని పేతురు సెలవిచ్చుచున్నాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, నాట్ ద లార్డ్ ఆఫ్ యూ, కొందరికి కాదు, ఆయన అందరికీ ప్రభు. ఈజ్ నాట్ లార్డ్ ఆఫ్ ద సో మెనీ, ఇంకా కొంతమందికి కాదు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద యూనివర్సల్ గాడ్. యేసుక్రీస్తు సార్వత్రిక దేవుడు. యేసుక్రీస్తు అమెరికా వాళ్ళ దేవుడు కాదు, యేసుక్రీస్తు రష్యా వాళ్ళ దేవుడు కాదు, యేసుక్రీస్తు భారతీయుల దేవుడు కాదు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద గాడ్ ఆఫ్ ద యూనివర్స్. యేసుక్రీస్తు సర్వలోకానికి దేవుడు, సర్వసృష్టికి దేవుడు. అందుకనే ఆయనకు సార్వభౌమత్వము ప్రభువు అని వ్రాయబడింది. ప్రభు అనగా సావరిన్ లార్డ్, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ద కింగ్స్ ఆఫ్ ద కింగ్, ద లార్డ్స్ ఆఫ్ ద లార్డ్. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సార్వభౌమత్వము కలిగి ఉన్న దేవుడు, సర్వాధికారి అయిన దేవుడయుండి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడని కొలసీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో పౌలు సెలవిస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరినీ ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు ప్రేమయ్యే ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్. ప్రేమయ్యే దేవుడు, దేవుడు ప్రేమయ్యే ఉన్నాడు, ప్రేమయ్యే దేవుడై ఉన్నాడు. ఇక్కడ ఉన్న సందర్భం ఏమిటి? ఈ కుటుంబంలో ఉన్న ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి చనిపోయాడు, అనగా లాజరు అనే వ్యక్తి చనిపోయాడు. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన తల వెంట్రుకలు తుడిచిన మరియకు సహోదరుడని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఈమె చేసిన పని సామాన్యమైనది కాదు. అత్తరు పూసింది అంటే ఆ అత్తరు సామాన్యమైన అత్తరు కాదు. ఆ దినముల్లోనే 360 ధ్యానారములు అని ఉంది. అంటే సుమారు నేటి దినాల్లో కొన్ని కోట్ల రూపాయలు ఖరీదైనటువంటి అత్తరు. అంత ఖరీదైన విలువైన అత్తరును యేసు ప్రభునకు సమర్పించడంలో ఆమె ఎంత మాత్రము వెనుకాడలేదు. క్రీస్తును తమకు ఇచ్చుటలో కొంతమంది వెనకాడని వారున్నారు. పౌలు అంటాడు తెస్సలోనికేయులతో, అవసరమైతే వారు తమ ప్రాణములను సైతము మాకిచ్చుటకు ఎంత మాత్రము వెనుతీసిన వారు కారు అంటాడు. కాబట్టి రోమీలతో అదే చెప్తాడు, కొరింతీలతో అదే చెప్తాడు, తెస్సలోనికేయులతో అదే చెప్తాడు, ఫిలిప్పీలతో అదే చెప్తాడు, ఎఫెసియలతో అదే చెప్తాడు. అవసరమైతే తమ ప్రాణములను సైతము దేవునికి అర్పించేవారు నేటి దినాల్లో లేకపోలేదు. ఈ మరియా మార్త అలాంటి వారే, లాజరు కూడా అలాంటి వాడే, ఆకోపకు చెందినవాడే. నీవు బహుగా ప్రేమించుచున్నటువంటి నీ సహోదరుడైన లాజరు నిద్రించి ఉన్నాడని యేసుక్రీస్తునకు వర్తమానము వచ్చినప్పుడు ఆయన తానున్న చోటనే ఇంకను 2 దినములు నిలిచెను అని మనం చూస్తున్నాం. వై జీసస్ డిలేడ్ దేర్? యేసుక్రీస్తు ఎందుకు ఇంకా అక్కడ తాత్సారం చేయవలసి వచ్చింది?
అంటే వారికి ఉన్న విశ్వాసములో ఇంకా పరిపూర్ణత రాలేదు. విశ్వాసము పరిపూర్ణమైనది, నిరీక్షణ పరిపూర్ణమైనది, ప్రేమ పరిపూర్ణమైనది. ఇందులో ఏ ఒక్కటి పరిపూర్ణత కోల్పోయినా అది సంపూర్ణము కానేరదు. కాబట్టి విశ్వాసము పరిపూర్ణత చెందినట్లు, నైతిక విలువలు అభివృద్ధి చెందినట్లుగా, విశ్వాసము బలపడినట్లుగా, జీవిత విలువలకు ప్రాధాన్యత పెంచబడినట్లుగా యేసు ఇంకా అక్కడనో తానున్న చోటనే 2 దినములు నిలిచినట్లుగా మనం చూస్తున్నాం. 2 దినములైన తర్వాత యేసు బయలుదేరాడు. ఇప్పుడు మనము బేతనీయకు వెళ్ళుచున్నాము అని తన శిష్యులతో చెప్పినప్పుడు ఆయన శిష్యులు అన్నారు, ప్రభువా మనల్ని అక్కడ రాళ్ళు పెట్టి కొట్టి చంపుతారేమో అని కొందరంటే, కొందరేమో మనము ఆయనతో పాటు చావడానికైనా సిద్ధమే, మనం వెళదామని కొందరు. ఈ విధముగా వారిలో వారు సంఘర్షించి బలము పుచ్చుకొని ఏక అభిప్రాయంతో, ఏక అంగీకారంతో వారు బయలుదేరినట్లుగా మనం చూస్తాం. యేసు వచ్చాడని వర్తమానము ముందుగా మార్తనొద్దకు వచ్చింది. యువర్ మాస్టర్ ఈజ్ కమ్, మీ యొక్క బోధకుడు వచ్చి ఉన్నాడు అనే వర్తమానము మార్తకు వచ్చింది. వెంటనే మార్త పరుగు పరుగున లేచి వచ్చింది, పరిగెత్తుకొని వచ్చింది, యేసును కలుసుకుంది. అప్పుడు అంటున్నది మార్త, ప్రభువా నీవు ఇక్కడ ఉన్న ఎడల నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాడు. అప్పుడు యేసు అంటున్నాడు, మార్తా మార్తా నీవు పునరుత్థానమును గురించి నమ్ముచున్నావా, మృతులు తిరిగి లేస్తారని నీవు నమ్ముచున్నావా, ఆ లేస్తారు ప్రభు అంచే దినమున లేస్తారని నేను ఎరుగుదును అని చెప్పినప్పుడు యేసు అంటున్నాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను తిరిగి లేచును. ఐ ఆమ్ ద రిజరెక్షన్ అండ్ ద పవర్. బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు మరి ఎరలా ఎన్నడను చనిపోడని యేసు చెప్తున్నాడు. ఈలోగా ఈ వర్తమానము మరియ దగ్గరికి వెళ్ళింది. మరియతో కొందరు చెప్పారు, యువర్ మాస్టర్ విల్ బి కమ్, మీ బోధకుడు వచ్చుచున్నాడు, వచ్చి ఉన్నాడు అనే వర్తమానము మరియ దగ్గరికి వెళ్ళింది. మరియ కూడా ఏడ్చుచు పరిగెత్తుకొని వచ్చింది, మరియ అంగలార్చుచు వచ్చింది. మరియ యొక్క వాతావరణం వేరుగా ఉంది. మార్తలో కొంచెం దూకుడు ఉంది, మార్తలో కొంచెం సణుగుడు ఉంది ప్రారంభం నుండి. కానీ మరియలో సణుగుడు లేదు, గొణుగుడు లేదు, వినయ విధేయతలు ప్రస్ఫుటమై ఉన్నాయి. మరియ సంపూర్ణమైన దుఃఖముతో యేసు ప్రభు వద్దకు వచ్చింది. ఆమె కూడా ఇదే మాట అంటుంది, ప్రభువా నీవు ఇక్కడ ఉన్న ఎడల నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాడు. అప్పుడు మరియను చూచిన యేసుని ఏడ్చాడు అని ఉంది, కన్నీళ్ళు విడిచాడు. కన్నీళ్ళు విడిచి ఇప్పుడు అంటున్నాడు, ఆ సమాధి ఎక్కడ ఉన్నది అని వారిని అడిగినాడు. వారు ఆ సమాధిని ఆయనకు చూపించినట్లుగా మనం చూస్తున్నాం. యేసు సమాధి దగ్గరికి వారిని అందరినీ తోడుకొని వెళ్ళి, ఆ రాయి దొర్లించండి. యూదుల యొక్క సమాధులు రాతి సమాధులని మనం చూస్తున్నాం. అబ్రహాము సమాధి మక్పేలా గుహలో ఉన్నది, యాకోబు సమాధి ఫలానా మక్పేలా గుహలో ఉన్నది, ఇస్సాకు సమాధి ఫలానా మక్పేలా గుహలో ఉన్నది అని మనం చూస్తున్నాం మన పూర్వీకులు. అనగా యూదులు సమాధులను మంటిలో పూడ్చే సాంప్రదాయం గలవారు కారు, కొండలను తొలచి గుహలుగా తొలచి అందులో ఒక బెడ్లాగా ఏర్పరిచి చనిపోయిన వారి శరీరాన్ని అందులో భద్రపరిచి
ఆ గుహకు వారు ఒక రాతిని అడ్డుగా వేసే సాంప్రదాయం వారికి ఉన్నది. ఆ రాతిని పూడ్చి వేసే అనుభవం వారికి ఉన్నది. లాజరును ఈ విధంగానే పూడ్చారు. ఇప్పుడు యేసు ఆ రాతిని తొలగించాడు. తొలగించిన తర్వాత అంటాడు, లాజరు బయటికి రా అని పిలిచినప్పుడు చనిపోయిన వాడు ప్రేత వస్త్రములు ధరించి వెలుపలికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు యేసు అంటున్నాడు, అతని కట్లు విప్పి పోనీయండి, లెట్ హిమ్ గో ఫ్రీ. ఇప్పుడు ఇతని కట్లు విప్పి పోనీయండి. వారు అతని కట్లు విప్పినప్పుడు అతడు లేచి వెళుతున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో వారితో కూడా విందులో లాజరు కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసుతో విందులో కూర్చున్నాడు. యేసు మృతులను సజీవులనుగా లేపే దేవుడు. బేతనీ అనే గ్రామము దుఃఖమయమై ఉన్నది. యేసుక్రీస్తు ఆ గ్రామాన్ని దర్శించకపోవడం. యేసుక్రీస్తు ఆ గ్రామాన్ని దర్శించిన తరువాత ఆ గ్రామము ఆనందమయమై ఉన్నది. పూర్వం వారు దుఃఖాక్రాంతులై దుఃఖచింతాక్రాంతులై అక్కడికి వచ్చారు. యేసు కూడా కన్నీళ్లు విడిచాడు. అందరూ కన్నీళ్లు విడిచారు లాజరు విషయంలో. ఇప్పుడు అందరి దుఃఖ దినములు సమాప్తములయ్యాయి. దుఃఖము నాట్యముగా మార్చబడింది. ఆనంద భరితులై అత్యానంద భరితులై వారు విజయోత్సవముతో ఊరేగింపుతో కూడా లాజరును తోడుకొని వెళ్తున్నారు. అందరూ జేజేలు పలుకుతున్నారు యేసుక్రీస్తుకు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కాని జేజే ధ్వనులు పలుకుతున్నారు. ఇదిగో నీ రాజు వచ్చుచున్నాడు, కుంభములారా మీ తలలు పైకెత్తండి, మీ రాజు నీ గుమ్మములో ప్రవేశించుచున్నాడు. ఈ రాజు మరి అతడు తైలాభిషేకముతో నింపబడి ఉన్నాడని 45వ కీర్తనలో మనం చూస్తున్నాం. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది అంటూ ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క కార్యము ఎక్కడైతే జరుగుతుందో అక్కడ పరిశుద్ధాత్మను మహిమపరచబడినట్లుగా మనం చూస్తున్నాం. ద సిన్స్ అండ్ వండర్స్ మేడ్ బై ద హోలీ స్పిరిట్ దెన్ ద గ్లోరీ స్ప్రెడింగ్. ఎక్కడైతే అద్భుత కార్యం జరిగిందో ఆ స్థలములో దేవుని యొక్క ఆత్మ ప్రభావము మహిమపరచబడుతుంది. అదే బేతనీయలో యేసు మహిమపరచబడుతున్నాడు. ద గ్లోరిఫైడ్ జీసస్ ఇన్ బేతనీయ. ద పవర్ ఆఫ్ ద రిజరెక్షన్ వాజ్ ది ఫ్రాగ్రెంట్ బ్యూటీ ఫర్ ద బేతనీయ. ఆ యొక్క బేతనీయకు పరిమళ వాసన వెదజల్లింది. ఇప్పుడు బేతనీయ ఆనందకరముగా మార్చబడింది. దుఃఖము లేదు, మరణము లేదు, వ్యాధి లేదు, వాసన కొట్టడం లేదు. 4 దినములైంది ఇప్పటికే వాసన కొడతాడని చాలామంది చెప్పారు. విశ్వసించిన వారు అనేకులు ఉన్నారు. ఎక్కడ చూసినా 2 గ్రూపులు ఉంటాయి, విశ్వసించే గ్రూపు, విశ్వాసము లేని గ్రూపు. నీవు ఏ గ్రూపులో ఉన్నావు, లేదా ఏ గుంపులో ఉన్నావో అని దేవుడు అడుగుతున్నాడు. నీవు ఏ రాతి నుండి చెక్కబడ్డావు, ఏ బండ నుండి తీయబడ్డావు అని దేవుడు అడుగుతున్నాడు. ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. ఏలియా ఒకరోజు ఇశ్రాయేలీల దగ్గరకు వచ్చి అంటున్నాడు, మీరు ఎన్నాళ్ళ మటుకు 2 తలంపుల మధ్యలో పడి తడపడుతూ ఉంటారు. యెహోవా దేవుడైతే యెహోవానే వెదకండి, బయలుదేవుడైతే బయలును వెదకండి. హౌ మెనీ డేస్ యు ఆర్ బిట్వీన్ మింగిల్ ద బిట్వీన్ 2 థింగ్స్. ఎన్నాళ్ళ మటుకు 2 తలంపుల మధ్యలో పడి తడబడుతూ ఉంటారు.
ఇర్మియా అంటున్నాడు, ఈ ప్రజలు రెండు నేరములు చేసి ఉన్నారు. ఒకటి జీవజలముల ఊటనే నన్ను విడిచి ఉన్నారు, రెండవది తమ కొరకు నీళ్లు నిలవలి బద్దలైపోయిన తొట్లను తమ కొరకు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. దీస్ పీపుల్ కమిట్ టూ సిన్స్. ఈ ప్రజలు రెండు నేరములు చేశారు, ఈ ప్రజలు రెండు మార్గములలో వెళుతున్నారు. ఒకటే కోరుకోమని దేవుని వాక్యం చెబుతుంది. ఏది కోరుకుంటావు? మరణమునా జీవమునా? మేలునా కీడునా? మోషే ఇశ్రాయేల్ ప్రజల ముందు పెట్టి అడుగుతున్నాడు. నేడు మీ ఎదుట మరణము జీవము ఉన్నది, నేడు మీ ఎదుట మేలు కీడు ఉన్నది, నేడు మీ ఎదుట ఆశీర్వాదము శాపం ఉన్నది. ఇప్పుడు మీరు దేన్ని కోరుకుంటారు? యెహోవా దేవుడైతే యెహోవాను వెదకండి, బయలు దేవుడైతే బయలును వెదకండి. ఇప్పుడు మీరు దేన్ని కోరుకోబోతున్నారు? పౌలు అంటున్నాడు, నేను ఒకటి కోరుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నా పరుగును కడముట్టించి తిని, 2 తిమోతి 4:7 నా విశ్వాసమును కాపాడుకుంటుని, మంచి పోరాటము పోరాడి తిని, ఐ హావ్ ఫైట్ విత్ గుడ్ ఫైట్, ఐ హావ్ కెప్ట్ మర్ మై ఫెయిత్. విశ్వాసమును కాపాడుకుంటుని, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించిదిని. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు వీక్షించిన ప్రార్థనాచరణ ప్రేక్షల్లో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాన్ని అనేక మంది బలపరిచి ఆర్థికంగా వారినైనా ప్రభు ప్రోత్సహించినట్లుగా సహాయం చేసి ప్రేరేపించి ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కార్యక్రమంనైనా విజయవంతం చేయండి, దీవించండి, ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను బహుగా వర్ధిల్ల చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్ఠమైన నామమున ప్రార్థించి ఈ మనవులను అడిగి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధ ఆత్మయుద్ధుడు చనువైన సహవాసమైన సన్నిధి, భూలోకముదన సకల పరిశుద్ధుల విశ్వాసులను ఆయన సన్నిధిలో కొన్ని తన బిడ్డలందరికీ ఇప్పుడు ప్రభుత్వరకు సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది క్రియలకు నిరంతరం నాశనం, యేసు నామమునకి సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.